గత కాలంగా టాలీవుడ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీల మధ్య బంధం బీటలు వారినట్లు అనిపిస్తుంది మరి ఈ ఎఫెక్ట్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప టూ పై పడుతుందా అనే విషయంపై ఓ లుక్కేద్దాం చాలా రోజుల నుంచి అల్లు అర్జున్ రామ్ చరణ్ల వల్ల ఇరు కుటుంబాల మధ్య సమస్యలు ఎక్కువైతున్నాయి అన్న వాదన ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తుంది ముఖ్యంగా ఇదంతా అల్లు అర్జున్ వల్లనే జరుగుతుంది అంటూ భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉండేలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు అంతేకాకుండా బన్నీ చాలా కాలం నుంచి మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవికి బర్త్డే విషెస్ చెప్పకపోవడం దగ్గర నుంచి ఇటీవల జరిగిన మెగా పార్టీ వరకు ఆయన దూరంగానే ఉంటున్నారు అదేదైనా ఇప్పటిదాకా కేవలం మెగాస్టార్ అభిమానులకు మాత్రమే అల్లు అర్జున్ అంటే కోపం ఉండేది కానీ ఇప్పుడు ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చేరిపోయారు ఏపీలో రీసెంట్ గా జరిగిన ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన స్నేహితుడి కోసం ప్రచారం చేయడానికి అల్లు అర్జున్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే సొంత మామ అయినా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఎన్నికల్లో ప్రచారం చేయడం మానేసి అపోజిట్ పార్టీకి అండగా నిలబడడం మెగా పవర్ స్టార్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది అంతేకాదు నాగబాబు కూడా ఈ విషయం గురించి పరోక్షంగా విమర్శిస్తూ ట్వీట్ చేశాడు ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ సినిమా కార్యక్రమాలకు ఆయనతో పాటు మెగా కుటుంబ సభ్యులు అంతా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి దీంతో అల్లు అర్జున్ పుష్ప పై గట్టి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది ప్రస్తుతం నెలకొన్న మూవీని మెగా పవర్ స్టార్ అభిమానులు పూర్తిగా పక్కన పెట్టే అవకాశం ఉంది ఈ మూవీని హిట్ చేసే బాధ్యతను కేవలం అల్లు అభిమానులు మాత్రమే భుజానికి ఎత్తుకోవాలి మరి టూ మూవీని హిట్ చేసే బాధ్యతలు అల్లు అభిమానులు ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తారో తెలియాలంటే ఆగస్టు పదిహేను వరకు వెయిట్ చేయాల్సిందే